శ్రవస్తము జ్యేష్ఠరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్టూతిభిసాదనం శ్రీమహాగణాధిపతయే నమ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వ నిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ ఇక్కడ లోపల కుర్చీ ఉందా? అక్కడ ఈ లోపల ఉందా? మురళీకృష్ణ గారు ఇలా ఇక్కడ కూర్చోవచ్చు. మీరు ఈ లోపలికి వచ్చాయి ఆ కుర్చీ ఇటు వేసుకుని. అది ఈ డైరెక్షన్లోకి విచవర్ తీసుకుని. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం స ఉప్రాణస్య ప్రాణ. చక్షుషశ్చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాత్ అమృతా భవంతి. కాబట్టి ఈ దేహేంద్రియాది సంఘాతాన్ని ప్రేరేపించి దీన్ని ప్రాణశక్తితో చైతన్య శక్తితో అనుగ్రహించేటువంటి ఆ తత్వం ఏది అని ప్రశ్నిస్తే శిష్యుడు గురువుగారు చెప్తారు శ్రోత్రస్య శ్రోత్రం అని. అంటే ఫైనల్గా ఆత్మ అనే పదాన్ని ఇక్కడ అనలేదు. ఆ ఆత్మ అనే పదాన్ని తర్వాత వస్తుంది. ఆత్మ అన్నది ఒకటి ఉన్నది. దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ద వర్డ్ క ఉ దేవో యునక్తి. ఆ ప్రశ్నకి సమాధానం ఆత్మ. ఏ దేవుడు ఈ సంఘాతాన్ని ప్రేరణ ఇస్తున్నాడు అన్నట్లయితే ఆత్మ దేవుడే సంఘాత ప్రేరకుడు. ఆత్మ దేవ. దేవశబ్దానికి అర్థం ఏదో కొన్ని పవర్స్ పెట్టుకుని ఎక్కడో కూర్చునుండి పోలీస్ ఆఫీసర్లాగా మన మీద అజమాయిషీ చేసేవాడని అర్థం కాదు. దేవ అంటే ప్రకాశ స్వరూప. ప్రకాశము లేక చైతన్యము స్వరూపము గల తత్వము, అది దేవ అంటే. ఏ చైతన్యము నుంచి అయితే సమస్త విజ్ఞాన శక్తి అలాగే ప్రాణశక్తి ఉదయిస్తుందో ద సోర్స్, అది దేవశబ్దానికి అర్థం. అది ఆత్మ. సో కాబట్టి ఆత్మ యొక్క స్వరూపం ఏది అని అన్నట్లయితే కేవల జ్ఞానం మాత్రమే ఆత్మ యొక్క స్వరూపం. నిర్విశేష జ్ఞానమే ఆత్మ యొక్క స్వరూపం. ఎప్పుడైతే ఈ ఆత్మ ఆయా స్థానములలో ప్రకటమవుతుందో ఆయా స్థానముల యొక్క ఉపాధి చేత, ఆయా కాలముల యొక్క ఉపాధి చేత, ఆయా ఇంద్రియముల యొక్క ఉపాధి చేత, ఆయా స్థానముల ఉపాధులు అంటే ఆయా దేహములు, ఆయా సంఘాతములు, ఆయా కాలములు అంటే మనుష్యులు, సకల ప్రాణులు కాల ప్రవాహంలో కొత్త ప్రాణులు పుడుతూ ఉంటాయి, పాత ప్రాణులు గిట్టుతూ ఉంటాయి. అలాగా ఆయా ఇంద్రియముల ఉపాధి అంటే కన్ను ముక్కు చెవిల. సో ఆయా ఉపాధులతోటి భేద ప్రకారక జ్ఞానము కలుగుతూ ఉంటుంది. భేద ప్రకారక జ్ఞానము అంటే భేదరూపంగా కనపట్టే జ్ఞానము కలుగుతూ ఉంటుంది. ఇది ఎలాగైతే ఒకే బంగారము వివిధములైనటువంటి డిజైన్స్లో ప్రకటమైనప్పుడు వేర్వేరు ఆభరణాలా అన్నట్లుగా భేదాన్ని సంతరించుకుందా అన్నట్లుగా కనపడుతుంది. మేనిఫెస్టేషన్ యొక్క స్వరూపం అలాగే ఉంటుంది. మేనిఫెస్టేషన్ అంటేనే అలా ఉంటుంది. బంగారం బంగారంలాగే ఉంటే ఇంక మేనిఫెస్టేషన్ ఏముంది దాంట్లో? బంగారము వివిధ ఆభరణ రూపములుగా ప్రకటమవుతుంది. అక్కడ వైవిధ్యము ఎంట్లో ఉంది అంటే
బంగారంలో వైవిధ్యం లేదు. వైవిధ్యం అంటే నానాత్వము, ప్లూరాలిటీ. సో వైవిధ్యం దేంట్లో ఉన్నది అంటే వేరువేరు డిజైన్స్లో, నామరూపాల్లో వైవిధ్యం ఉంది. పేర్లు వేరువేరుగా ఉన్నాయి, ట్రూ. రూపాలు వేరువేరుగా ఉన్నాయి, ట్రూ. వేరు పర్పస్లు సర్వ్ చేసే యూటిలిటీ వేరువేరుగా ఉంది. ఒకటి కంఠాన్ని అలంకరిస్తే, మరొకటి ముక్కును అలంకరిస్తే, ఇంకొకటి చెవిని అలంకరిస్తే, మరొకటి తలను అలంకరిస్తే, అలాగే వేరువేరుగా అలంకారాలు ఉన్నాయి, ట్రూ. బట్ మూలతత్వములో భేదము లేదు. ఈ సత్యాన్ని గ్రహించడానికి మానవుడికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. నేను దీని గురించి ఆలోచించేవాడిని, ఎందుకు కష్టం అవుతుందా అని ఆలోచించేవాడిని. ఆలోచించడం కాదు, దాన్ని పరిశీలించేవాడిని. ఈ ఆచార్యుడు ఉన్నాడు, ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ ఫిలాసఫర్, వాట్ ఈజ్ హిస్ ప్రాబ్లం, వై హీ ఈజ్ అనేబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అని అన్నట్లయితే, ఐ కుడ్ రికగ్నైజ్ ది ప్రాబ్లం ఆఫ్ ది పర్సన్. ఎందుకంటే ఆ సైకాలజీలో ఒక ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, అది వాడిని ఆ సత్యాన్ని చూడనివ్వదు. అంతే, అలాగే ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక కల్చరల్ ఆర్ సైకలాజికల్ కండిషనింగ్లో ఫిక్స్ అయిపోతుంది. వాడు ఈ సత్యాన్ని చూడలేడు, వాడు వాడి వల్ల కాదు. కాబట్టి అంచేతనే ఓపెన్ మైండ్గా ఉన్నవాడికి బోధ చేయొచ్చు, కానీ ఈ ఫిక్స్డ్ మైండ్ వాడికి బోధించడం కూడా కష్టం. వాడు ఏదేదో పిక్యులర్ ఆర్గ్యుమెంట్ తోటి ముందుకు వస్తాడు. కాబట్టి సో ఉపాధి అలాగే, ఎలాగైతే బంగారం ఇలాగ వైవిధ్యంతో ప్రకాశిస్తోందో ఏకరూపమే అయినప్పటికీ, అది దాని యొక్క శోభ, దాని గ్లోరీ, దాని శక్తి అదే. ఒక్కటిగా ఉండి కూడా, ఒకటిగా ఉండేది, ఇప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటోంది, అయినా కూడా నానాత్వమును ప్రకటి, నానారూపంగా ప్రకటన అవుతోంది. దట్ ఈస్ ది శక్తి. గోల్డ్కి ఆ శక్తి ఉంది. ఇట్స్ ఎ మ్యాలియబుల్ అండ్ డక్టైల్ మెటల్. అది ఆ దట్ ప్రాపర్టీ, దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ ది గోల్డ్, విచ్ ఇస్ నాట్ దేర్ ఫర్ ఎ పీస్ ఆఫ్ స్టోన్. సో ఆ ప్రాపర్టీ దాని ఎందు ఉండబట్టే, ఆ గ్లోరీ దాని ఎందు ఉండబట్టే ఈ రకమైన మేనిఫెస్టేషన్ బహుగా, అధికంగా, నానాగా ప్రకటమయ్యే సామర్థ్యము మనకి కానవస్తూ ఉంటుంది. దాన్నే శక్తి అంటారు, దానికే మాయాశక్తి అంటారు. శక్తి మళ్ళీ గోల్డ్ కంటే భిన్నంగా ఉండదు. ఇంకా శక్తి అనే ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పిన మాట. ఎనీవే, సో ఆత్మ తత్త స్థానముల యొక్క ఉపాధి చేత, తత్త దేశముల యొక్క ఉపాధి చేత, తత్తద్ ఇంద్రియముల ఉపాధి చేత, తత్తద్ విషయముల ఉపాధి చేత భేద ప్రకారక జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇది సంస్కృతంలో చెప్పాలంటే అలాగ శాస్త్రీయమైన పంక్తి, నిర్విశేష జ్ఞానరూప ఆత్మ తత్తద్ దేశస్య ఉపాధి ఉపాధిత ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇంకే నేను తెలుగులో విభక్తి ప్రత్యయాలు చేర్చి వాక్యం చెప్పాను. సో అలాగే శాస్త్రంలో చెప్తూ ఉంటారు, ఉపాధి చేతనే మీకు భేదం కనపడుతుంది తప్పిస్తే వస్తువులో భేదం ఉండదు. అందులో వస్తువు చైతన్యం, చైతన్యంలో భేదాన్ని నిరూపించటం సంభవమే కాదు. ఎందుకంటే చైతన్యంలో భేదాన్ని నిరూపించాలి అన్న, నిరూపించడం అంటే ప్రూవ్ చేయడం అనుకోండి, వ్యాలిడేట్ చేయటం. చైతన్యంలో భేదాన్ని నిరూపించాలి అన్నట్లయితే ఆ భేద జ్ఞానం కలగాలి. భేద జ్ఞానం కలగందే భేదాన్ని నిరూపించడం కష్టం. కాబట్టి భేద జ్ఞానం దేని 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 అనుగ్రహం చేత కలుగుతుందో అది చైతన్యం అవుతుంది. కానీ ఎక్కడ భేద జ్ఞానం నిరూపించబడిందో అది చైతన్యం అవుతుంది. చైతన్యం ఎప్పుడు దృశ్యం అవుతుంది. భేదం దృశ్యమా కాదా? భేదం దృశ్యము అయితే చైతన్యం కాదు. భేదం దృశ్యం కాదు అని అన్నట్లయితే చైతన్యంలో భేదం నిరూపితము కానే కాదు. కాబట్టి మీరు దేంట్లోనైనా భేదాన్ని చూపించగలుగుతారు, కానీ భేదమును తెలుసుకునే జ్ఞానంలో భేదాన్ని చూపించటం సాధ్యం కాదు. కాబట్టి నిర్విశేష జ్ఞానము లేక అఖండ చైతన్యము, అది ఏకరూపంగా ఉండి కూడా ఇన్ని విభేదములను అది ప్రకాశింపజేస్తుంది అని ఆ గురువు యొక్క బోధ. దాంట్లో మనము ఆ మీమాంస చేస్తూ ఉన్నాము. సో ఈ ప్రశ్నకి ఈ సమాధానం యోగ్యంగా ఉందా లేదా అంటే, లేదు అంటే లేకపోవడమేంటి, యోగ్యంగానే ఉంది అనే ఆ విషయాన్ని గమనిస్తూ ఉన్నాము. తర్వాత అందాము, కపునరత్ర పదార్థ శ్రోత్రస్య శ్రోత్రమిత్యాదేహ. నిన్న మనం చూసాము పూర్వపక్ష ఏమన్నాడంటే, ప్రశ్నేమో కఉ దేవో వినక్తి అని ఉంటే దానికి ఫలానా దేవుడు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పడం పోయి, శ్రోత్రస్య శ్రోత్రం అని మొదలుపెట్టేటయా, ప్రశ్నకి సమాధానం అనుకూలంగా లేదు అంటే, లేదు అనుకూలంగానే ఉంది
ఆ దేవుడు మరి యొక్క వ్యాపారము కలిగిన వాడైనట్లయితే ఆ వ్యాపారం ద్వారా ఆ దేవుణ్ణి గుర్తించి ఆ దేవుడే ఇక్కడ ప్రేరణ ఇస్తున్నాడు అని మనం చెప్పగలుగుతాం. అలా వేరే గుర్తించే సందర్భమే లేదు, వేరే ఏమీ లేదు అసలు. కాబట్టి ఆ దేవుణ్ణి వర్ణించాలి అంటే ఇదిగో ఈ వ్యాపారం ద్వారానే వర్ణించాలి, ఇంకో మార్గమే లేదు. అది అధ్యాత్మతత్వం అది. కాబట్టి శ్రోత్రస్య శ్రోత్రం అని చెప్పడం తప్ప మరో విధానం లేదు అని చూసి ఉన్నాము. ఎందుకంటే ఆ దేవ ఆ దేవునికి ఆ ఆత్మదేవునకు దెర్ ఇస్ నో అదర్ వే, దెర్ ఇస్ నో అదర్ వ్యాపార, దెర్ ఇస్ నో అదర్ మేనిఫెస్టేషన్. యూ డిస్క ఇట్ ఈస్ లైక్ ఆస్కింగ్, యూ టెల్ మీ వాట్ ఈస్ గోల్డ్ వితౌట్ రిఫరింగ్ టు మై ఆర్నమెంట్ అని అడిగితే ఏం చెప్తారు? ఆర్నమెంట్ అనే ఒక దృష్టాంతంలో చెప్పాను నేను, వితౌట్ రిఫరింగ్ టు ఇట్స్ ఫంక్షన్స్ అని అడిగితే ఏం చెప్తారు మీరు? You have to describe gold in terms of its functions only. There is no other way. Go. Anjata, Atma Devudu Guruji Chappali ante Shrotrasya Shrotramane Thirulone Chappali. Ani manam chusi unnam dhanki. Sakkata Mimamsari. Very interesting Mimamsa. Kavati Jagatthana Srishtishtunade Atma Devudu Avutan. That is how it is. Anyway, we will come to all that. Ipidi inko Parupaksham. Edante Parupaksham. ఓకే, ప్రశ్నకి సమాధానం బాగానే అనురూపంగానే యోగ్యంగానే ఉందని అన్నావు, బాగానే ఉంది. ఇప్పుడు ఆ సమాధానంలో ఉండే పదాలకి నువ్వు విడదీసి అర్థం చెప్పు. కః పునరత్ర పదార్థ అత్ర అస్మిన్ శ్లోకే, ఈ శ్లోకంలో పదార్థ కః పునః అంతా బాగానే ఉందంటున్నావు కదా, మరి పునః పునఃశబ్దంలో ఆ ధ్వని ఉన్నది, అంతా బాగానే ఉందన్నావే, మరి అయితే ఆ పదముల యొక్క అర్థం ఏమిటో చెప్పు. ఎందుకంటే అలా ఎందుకు అడగాల్సి వస్తుందంటే ఏమిటి శ్రోత్రస్య శ్రోత్రం అంటావు ఏమిటి? శ్రోత్రస్య శ్రోత్రమిత్యాదే చెవికో చెవి, మాకో చెవి తెలుసు అంటే చెవికో చెవి, ముక్కుకో ముక్కు, కన్నుకో కన్ను, అది మాకు తెలియదు. అది ఏమిటో నువ్వు చెప్పు. ఎందుకంటే నహ్యత్ర శ్రోత్రస్య శ్రోత్రాంతరేణార్థ. ఎందుకంటే మాకు అర్థమైనంతలో శ్రోత్రమునకు మరి యొక్క శ్రోత్రంతో పని లేదు. శ్రోత్రం ఏం చేయాలి, చెవి ఏం చేయాలి, శబ్దాన్ని మనకి ప్రకటింపజేయాలి. ఆ పని చేయటంలో చెవికి మరొక చెవి యొక్క సహాయము అవసరం లేదు, అంత మాత్రం మాకు అర్థమవుతుంది. సో శ్రోత్రస్య శ్రోత్రాంతరేణ నా అర్థ, ఒక శ్రోత్రానికి మరో శ్రోత్ర మరొక శ్రోత్రంతో ప్రయోజనమే ఉందండి. ఎందుకంటే శ్రోత్రము దీపం, అది దీపం. అలా తెలుసుకోవాలండి, శ్రోత్రం అంటే ఏదో మాంసఖండంగా తెలుసుకోకూడదు. శ్రోత్రం అది దీపం. దీపం పెడితే ఏమవుతుందండి, ఆ దీపము యొక్క పరిధిలో వచ్చేటువంటి పదార్థములన్నీ వెలుగులోకి వస్తాయి, దే బికమ్ ఇల్యూమినేటెడ్. అది దీపం చేసే పని. శ్రోత్రము దీపము. ఎందుకంటే శ్రోత్రం, మీరు శ్రోత్రంలో ఈ గుడ్డలో లేకపోతే దూదో పెట్టి కూర్చున్నారనుకోండి, చుట్టూ శబ్దాలు అవుతూ ఉంటాయి, మాటలు అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి, నేను ఇంకే ఇలా కథల కింద చెప్తూ ఉంటా, హైపోథెటికల్ స్టోరీస్. ఓ వ్యక్తి నన్ను నిందించడానికి ఆరంభం చేసినారు. చేస్తే నేనేం చేశానంటే ఇలా కూర్చున్నాను. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి కూర్చుంటే నేను మాట్లాడే మాటే నాకు అర్థం కాదు. దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు ఆయన నిందంతా ఎవళ్ళు వింటారు? ఎవళ్ళు వినాలని ఆయన ఆకాంక్షయో ఆయన విని ప్రసక్తి లేదు. ఇంకెవరు విన్నారు? మేము ఇద్దరులో ఉన్నాం అక్కడ. అప్పుడు ఎవరు విన్నారు అది విందని? ఆయనే విన్నారు. ఇది ఎలాగంటే, ఇప్పుడు మీరు నాకు పండు ఇచ్చారనుకోండి, నేను తీసుకుంటాను, తీసుకుంటే నాదవుతుంది, నేను తీసుకోకపోతే మీదే అవుతుంది. అలాగే సపోజ్ మీరు నిందావాక్యాన్ని నా మీద వేశారనుకోండి, నేను ఐ డోంట్ రెస్పాండ్ టు ఇట్. నేను అసలు దాన్ని నేను విననే వినను, దీపాన్ని ఆర్పేస్తాను. దీపాన్ని ఆర్పేస్తే మీకు ఈ సైకాలజీ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలకి భయం వేస్తే కళ్ళు మూసుకుంటాం. ఎందుకంటే ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు? భయం వేసేది చూడబడ్డప్పుడే కదా భయానికి భయహేతం అవుతుంది. కళ్ళు మూసేసుకుంటే ఇంకా దీపం ఆర్పేసినట్టే, ఇంకా చూసే ప్రసక్తి లేదు. చూసే ప్రసక్తి లేదు కాబట్టి భయం ఉండదు. ఇంకైతేనే పెద్దవాళ్ళు కూడా భయం వేసినప్పుడు దుప్పటి మూసుకుంటూ పడుకుంటారు. ఎందుకంటే దుప్పటి వరకే ఏదో ఒకటి భయహేతు ఉంటుంది. దుప్పటి ముసుగు వేసేసుకుంటే దెర్ ఇస్ నో రీజన్ టు బి అఫ్రైడ్ ఆఫ్. కాబట్టి భయహేతువును కూడా మీరు ప్రకాశింపజేస్తేనే, దీపం పెట్టి ప్రకాశింపజేస్తేనే భయం కలుగుతుంది. దుఃఖహేతువును కూడా
మీరు దీపంతో ప్రకాశింపజేయాలి. సో అది శబ్దం అనుకోండి, ఆ దుఃఖహేతువు లేక భయహేతువు శబ్దం అనుకోండి, ఆ శబ్దాన్ని ముందు మీరు వెలుతురులోకి తీసుకొస్తే అప్పుడు దుఃఖమో భయమో కలుగుతుంది. వెలుతురులోకి తీసుకొచ్చేది ఏమిటి? దీపం. ఏమిటి ఏ దీపము? చెవి అనే దీపము. ఇంద్రియాలు దీపాలు, కన్ను ఒక దీపం, రూపాలని ప్రకాశింపజేస్తుంది, చెవి శబ్దములను ప్రకాశింపజేస్తుంది, గంధము ముక్కు దీపం వంటిది. ఎందుకంటే సపోజ్ ఈ రూమ్లో మంచి సుగంధ పరిమళం ఉందనుకోండి, నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, లేకపోతే నా ముక్కు దెబ్బడ వేసిందనుకోండి, బ్లాక్డ్ నోస్ అనుకోండి, ఈ దీపం వెలిగితే కానీ ఆ సుగంధ పరిమళము ఆస్వాదింపబడదు, అఘ్రాణింపబడదు. నిజంగా సుగంధ పరిమళం అఘ్రాణింపబడాలంటే దీపం వెలగాలి. కాబట్టి ఇంద్రియములు దీపములు. ఎప్పుడూ కూడా దీపము కానిదాన్ని, అంటే స్వయం ప్రకాశము కానిదాన్ని చూడటానికి ఒక ప్రకాశం అవసరం. ఘటము పటము ఇత్యాది పదార్థములను చూడడానికి మనకు దీపం అవసరం. దీపాన్ని చూడటానికి మరో దీపం అక్కర్లేదు. దట్ ఈస్ ది పాయింట్. అదే అడుగుతున్నాడు పూర్వపక్షి. అందాం, యథా ప్రకాశస్య ప్రకాశాంతరేణ, యథా ప్రకాశస్య ప్రకాశాంతరేణ నా అర్థః, తథా శ్రోత్రస్య శ్రోత్రాంతరేణ నా అర్థః. దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు. ఇప్పుడు అమావాస్య నాటి చీకట్లో మినుగురు పురుగులు ఉంటాయి, ఖద్యోతములు అని ఉంటాయి. అదే తోక వెనకాల దానికి చిన్న ఇల్యూమినేషన్ ఉంటుంది, ఫాస్ఫారసెంట్ మెటీరియల్, ఫ్లారసెంట్ మెటీరియల్ ఉంటుంది. ఆ తోకను మూసినప్పుడు కనపడదు, తెరిచినప్పుడు కొన కనపడుతుంది. ఆ ఫ్లారసెంట్ మెటీరియల్ని అది ఎంత ప్రకాశం? అది చాలా అత్యల్పమైన ప్రకాశం. ఆ ప్రకాశాన్ని చూడటానికి కూడా మీకు ఏ దీపం అక్కర్లేదు. ఒక ప్రకాశము ఇంకొక ప్రకాశమును అపేక్షించదు. చెవి దీపం, దానికి మళ్ళీ శ్రోత్రస్య శ్రోత్రం, ఈ చెవికి ఇంకో చెవే, కన్నుకి ఇంకో కన్నా, ఏమిటయా ఈ పదార్థము ఏమిటి అంటే, అక్కడ ఆ పదాలు ఏవో నువ్వు తీసుకొచ్చి పెట్టేవని నేను అంటలేదు, నువ్వు వ్యాఖ్యానం చేస్తానని పూనుకున్నావు కాబట్టి ఆ పదములకు అర్థం ఏమిటో చెప్పవలసినది. ఎందుకంటే అర్థము పొసగుటలేదు. శ్రోత్రస్య శ్రోత్రం అని ఉంది, శ్రోత్రానికి శ్రోత్రంతో పని లేదు, దీపానికి మరో దీపంతో పని లేదు. ఈ దీపం చూడాలరా, ఇంకో దీపం తీసుకురండి అనే వాళ్ళని అంటారా? ఈ ఘటాన్నో పటాన్నో చూడాలి దీపం తీసుకురండి అంటారు, కానీ ఇక్కడ వెలిగే దీపాన్ని చూడాలి ఇంకో దీపం తీసుకురండి అని అంటారు. ఎంత చిన్న దీపం అయినా సరే అది స్వయం ప్రకాశంగానే ఉంటుంది. ఇది పూర్వపక్షం. నైష దోష లేదు, నువ్వు చెప్పినటువంటి దోషమేమీ లేదు, ఊరికే దోషం ఉన్నట్టు కనపడుతుంది అంతే, దోషమేమీ లేదు. అయమత్ర పదార్థ. సో ఇక్కడ శ్రోత్రస్య శ్రోత్రం అనే వాక్యంలో ఆ పదముల యొక్క అర్థం ఏమిటో చెప్తాను, తెలుసుకో. శ్రోత్రం తావత్ స్వవిషయ వ్యంజన సమర్థం దృష్టం. శ్రోత్రం అనగా ఏమి? తన యొక్క విషయం. శ్రోత్రము యొక్క విషయం ఏమిటి? శబ్దం. వ్యంజనము అంటే ప్రకటింపజేయుట. సో శబ్దాన్ని, తనకు విషయమైనటువంటి శబ్దాన్ని ప్రకటించే శక్తి కలదిగా మనకి శ్రోత్రము ప్రసిద్ధంగా తెలుస్తూనే ఉంది. ఆ మాత్రం తెలుస్తూనే ఉందిగా, చెవి అనగా శబ్దములను, తనకు విషయమైనటువంటి శబ్దములను ప్రకటింపజేసే సామర్థ్యము కలది అని ఆ మాత్రం తెలుసు మనకి. కొంతమందికి చెవి అంటే అది కూడా తెలియదు, ఏదో కలగోడు కాడ పెట్టుకునేదనో, లేకపోతే దుద్దులు పెట్టుకునేదనో, ముక్కు అంటే ముక్కు పుడక పెట్టుకునేదనో అలా భావన చేస్తారు. అది కరెక్ట్ కాదు. ముక్కు అంటే అది ఘ్రాణ, ఘ్రాణేంద్రియం, ఇది శబ్దేంద్రియం, అది ఒక శ్రోత్రము అనే ఇంద్రియం. కాబట్టి ఆ విషయం మనకి తెలుసు. ఓకే, తచ్చ స్వవిషయ వ్యంజన సామర్థ్యం శ్రోత్రస్య చైతన్యేహి ఆత్మజ్యోతిషి నిత్యే అసంహతే సర్వాంతరే సతి భవతి న అసతి ఇత్యతః శ్రోత్రస్య శ్రోత్రమిత్యాది ఉపపద్యతే.
చెవికి తన విషయమైనటువంటి శబ్దాన్ని ప్రకాశింపజేసే సామర్థ్యం ఉన్నదే, స్వవిషయ వ్యంజన సామర్థ్యం ఉన్నదే, ఆ సామర్థ్యము అది ఆ చెవికి ఎలా వచ్చింది? దానికి స్వతసిద్ధంగా ఉండండి, లేదు. ఆత్మజ్యోతిస్సు కలదు. ఆత్మ అనే జ్యోతి, చెవి ఒక జ్యోతి, ఆత్మ అనే జ్యోతి. జ్యోతి అంటే దీపం వెలుగుతుందని అనుకోద్దు. కొంతమంది అలాగే దాన్ని వ్యాఖ్యానం చేసేసి అదో మార్గంలో పెట్టేశారు. ఉడికే మనస్సు ఏకాగ్రం కోసం పతంజలి మహర్షి సజెస్ట్ చేశారు. కొంతమంది ఏమని వ్యాఖ్యానం, ఈ జ్యోతిష్ అనే పదాలు కనపడతాయి, ఈ పదాలు. నేను నిన్న ఏదో నా ప్రారంభం బాగులేక టీవీ చూశాను ఒకసారి. దాంట్లో ఒక ఆయన భగవద్గీత పుస్తకం, ఆయన దాన్ని ఆయన సేల్స్ టాక్ ఇచ్చేస్తున్నారు. భగవద్గీత గహరాయి మే అని పుస్తకం పేరు, అంటే లోతుగా భగవద్గీత అధ్యయనం. ఆ పుస్తకం చూపిస్తున్నారు. ఆయన ఏమంటారంటే, చూడండి మూడు ఉన్నాయి, ఆత్మ, పరమాత్మ, పూర్ణ పరమాత్మ అని మూడు ఉన్నాయి. ఈ మూడు గురించి ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఎవరో ఆచార్యులు వీళ్ళు వాళ్ళు ఏదో రాశారు, కానీ ఈ మూడు గురించి ఎవడు రాయలేదు. ఆయన ఆ మూడుకి ఇంకా ఏవో పేర్లు కూడా చెప్పాడు. ఆయన ఈ పరమాత్మ అనే క్షరం అంటారు, ఈ క్షరం అని అవి కూడా పట్టుకొచ్చాడు. అలాగే అక్షర పరమాత్మ అని ఆయన హీఈజ్ కాంట్రడిక్టింగ్ హిమ్సెల్ఫ్. అండ్ వీటిని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, గహరాయి మే గీత లేఖలో ఈ పుస్తకం. ఇట్ ఓన్లీ కాస్ట్ 100 రూపీస్, బట్ మీకు ఇంతవరకు భగవద్గీత గురించి తెలియని విషయాలు ఇది చెప్తుంది. ఏమిటి తెలియని విషయాలంటే, ఆత్మ, పరమాత్మ, పూర్ణ పరమాత్మ, దిస్ ఈజ్ హౌ హీ గోస్ ఆన్. హీ డజంట్ లీవ్ ఇట్. అది వదిలిపెట్టడు, దాని పై మాట అనడు. నేను ఆయన ముఖ కవళికలను బట్టి చూస్తే, ఆయన పడుతున్నటువంటి ఆ తపన చూస్తే నాకు అర్థమైపోతుంది. ఆ పై మాట ఏమనాలో ఆయనకు అర్థం కావట్లేదని మనకు అర్థమైపోతుంది. ఏమిటో ఏం పాఠాలో ఏమో చాలా, ఎందుకు చెప్పానో నాకే అర్థం కాదు. సో కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, వన్ షుడ్ కమ్అట్ ఆఫ్ దిస్ ఫ్రస్ట్రేషన్ ఆల్సో. ఎనీవే, సో మై పాయింట్ ఈజ్ ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతి అని శృతి వర్ణించింది ఒక చోట. ఆత్మజ్యోతి పరం జ్యోతి అని, జ్యోతిషాన్ జ్యోతి అని వేదంలో అలా వర్ణించింది. అక్కడ జ్యోతి అంటే కృష్ణాయ దీపమో లేదా ఆవుడం దీపమో అని కాదు అర్థం, చైతన్య జ్యోతి అని అర్థం. సో చైతన్య జ్యోతి దీపంతో ఎందుకు పోలుస్తారంటే, దీప్యతి అనేనైతే దీప. దీనివల్ల ఈ స్వయం ప్రకాశము కాని పదార్థములు తెలియబడకుండగా ఉండిపోయినటువంటి పదార్థములు తెలియబడుతూ ఉంటాయి. అలా తెలియబడ్డానికి ఇది సహకరిస్తుంది, కాబట్టి దానికి దీపం అని పేరు. అంచేతనే చెవి ఓ దీపం, ముక్కో దీపం, నాలుక ఓ దీపం అనే దీపంలాగా జ్యోతిష్యుగా వర్ణిస్తారు. ఈ దీపాలన్నీ ఉన్నాయి, 5 దీపాలు ఉన్నాయి, మనస్సు అంతఃకరణం ఇంకో దీపం. ఈ దీపాలన్నీ ఆత్మజ్యోతి వల్ల ప్రకాశిస్తున్నాయి, ఆత్మ చైతన్యము అనే జ్యోతి. ఎందుకంటే ఇప్పుడు ఈ దీపాలన్నీ పనిచేయడం మానేసినటువంటి స్థితిలో కూడా ఆత్మజ్యోతి ప్రకాశము మన అనుభవంలో వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మజ్యోతి అనేది ప్రకాశిస్తూ ఉంది. దీపాలన్నీ పనిచేయడం మానేసినప్పుడు కూడా అది మనకి, మీరు కళ్ళు మూసుకుని శబ్దాలు వినడం మానేసి గంధమో రుచి అవి టక్మని డ్రాప్ అయిపోతాయి. గంధమో మీరు ఒక బాగా దట్టమైనటువంటి అగరబత్తి వెలిగించి పెడితే ఇలా కూర్చున్నా డ్రాప్ అవ్వదు, ఆ వాసన అలాగే పీడిస్తూనే ఉంటుంది. కాబట్టి చాలా పవర్ఫుల్ ఈ చీప్ సెంట్ అగరబత్తిని వెలిగించి పెట్టుకుని మెడిటేషన్లో కూర్చుంటే మీకు ఆ గంధజ్ఞానం కలుగుతూ ఉంటుంది. అది ఇట్ వోంట్ గో. మైండ్ గంధాన్ని గ్రహిస్తూ ఉంటుంది. మైండ్ గంధజ్ఞానాన్ని గ్రహిస్తూ ఉందంటే ఇట్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ ది అవుట్ సైడ్. అంచేత సో ప్రసన్నమైనట్టు ఉంటే చాలు, గంధజ్ఞానం పెద్ద సమస్య కాదు. కన్ను మూసేపటికీ అసలు మీకు 90% క్లోజ్ అయిపోయింది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అక్కడ జగత్తు తెరవేసేసినట్టే, దేవుడికి తెరవేసేస్తూ ఉంటాం దేవాలయాల్లో, అలా అలా తెరవేసేసినట్టే. సో తెర పడిపోయిందంటే ద వీల్ ఈస్ నా. చిన్న తెర ఇక్కడి నుంచి సందులోంచి శబ్దజ్ఞానం వస్తూ ఉంది,
మనస్సును అక్కడి నుంచి విత్డ్రా అయిపోతే అది పడిపోయింది. ఇంకా గంధము ఇవి పెద్ద సమస్య కాదు. సో ఈ ఎప్పుడైతే ఆ మనస్సు ఉంటుంది, మనస్సు జ్యోతి, ఏవేవో ఆలోచనల్ని అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఆ స్థితిలో మీరు మనస్సు కూడా ఏకాగ్రమైపోయిందనుకోండి, తన సోర్స్లో విలీనమైపోయిందనుకోండి, అప్పుడు మీకు కాన్షియస్ ప్రెసెన్స్, ఆ ఉనికి, సత్త, స్వయం ప్రకాశ సత్త, ఉన్నాను, ఉనికి ఉన్నాను అని కూడా కాదు, ఉనికి మాత్రమే, ద సెన్స్ ఆఫ్ బీయింగ్ తెలుస్తూ ఉంటుంది. అని దాన్ని రెడీలీ అప్రిషియేట్ ఇది. దీనికోసం పెద్ద వాడు మహాయోగీశ్వరుడు కానక్కర్ల. ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉన్నదే, అది ఆత్మజ్యోతి. మీకు గంధజ్ఞానం కలిగిందనుకోండి, ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ యొక్క ఉపరితలం మీద కలిగింది. నగ బంగారం అనే అధిష్టానం మీద నగ ప్రకాశించినట్టుగా ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ మీద గంధ అస్థి, గంధ జ్ఞానం కలిగిందంటే అర్థం ఏంటి, గంధ అస్థితి జ్ఞానం. సో ఆ బీయింగ్ ఈజ్ నౌ క్వాలిఫైడ్ యాజ్ ద సత్త, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ దట్ ఈస్ నోన్. దేర్ఫోర్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ లోన్ ఈస్ ది సబ్స్ట్రాటం ఫర్ ఎవ్రీ పీస్ ఆఫ్ నాలెడ్జ్. అయితే మనం ఏమవుతామో, ఏ మన మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ సెన్సరీ నాలెడ్జ్ని నామరూపాత్మకంగా గంధజ్ఞానము, అలాగే దానికి ఫలానా గంధము, రోజు గంధము అని ఇలాగే దానికి నామరూపాలు ఉంటాయి. ఆ నామరూపాత్మక జ్ఞానము, దాన్నే సెన్సరీ నాలెడ్జ్ అంటారే, దానికి మన మనస్సు కట్టుబడిపోతుంది. అలాగా మన మనస్సు అలా ట్రైన్ అయి ఉంది, దానికి ఆ ట్రైనింగ్ మీరు కట్ ఆఫ్ చేసే వరకు అలాగే ఉంటుంది. అది రాంగ్ ట్రైనింగ్లో పడిపోయింది. ఆ నామరూపాత్మ నామరూప జ్ఞానానికి ఎప్పుడైతే, భేద జ్ఞానానికి ఎప్పుడైతే అది కట్టుబడి ఉంటుందో, ది సెన్స్ ఆఫ్ బీయింగ్ విచ్ ఇస్ ది ఫండమెంటల్ రియాలిటీ వితౌట్ విచ్ దేర్ ఇస్ నో గంధ జ్ఞానం, దేర్ ఇస్ నో శబ్ద జ్ఞానం, దేర్ ఇస్ నో రూప జ్ఞానం, ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఇట్ కవర్స్ అప్, ఇట్ ఈస్ కవర్డ్ అప్, అది కవర్ అయిపోతుంది. నామరూపాలు కవర్ చేసి పరస్కర్ హిరణ్మయైన పాత్రైన సత్యశాపిహితం ముఖం. కనుక సో ఆ ఆత్మజ్యోతిష్ ఏదైతే కలదో దాన్ని వర్ణించడానికి, దాన్ని బాగా దగ్గరగా తీసుకెళ్ళి వర్ణించడానికి అయాం తప్ప మరో మార్గమే లేదు. అహమస్మి సదాభావం, నేను ఉన్నాను అనేటువంటి రూపంగా, ఆ ఎటర్నల్ సబ్జెక్ట్ రూపంగా అది ప్రకటమవుతూ ఉంటుంది. కాబట్టి అయాం ఇస్ ది విండో టు దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్. కాబట్టి ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ దట్ ఈస్ ది ఆత్మజ్యోతి, that is your true reality. Even the body consciousness is a superimposition on that sense of being. Aham asmi, nenu unnanu ane swayam prakasha satta yendu dehamu bhasistundi, dehamu yokka uniki bhasistundi, jagattu yokka uniki bhasistundi. The fundamental sense of being, it is such a practical thing. Nenu ade indaka nunchi dani kosam illa galagalladutunna, it's such a practical thing. There is nothing there beyond somebody's ability. Adedo yogishwaraku matrame sadhyamo, it is not like that. You are the yogishwara. Keno upanishad sadhi yodu yogishwaraku kapte inge unda uttadu. Kabatte that sense of being is no, it is in you. You are that. That is the atmajyotihi. Atmajyotishu undala kada. Chaitanyam. Atmajyotishu chaitanye sati. Adi unda. Adi undi. Undala yodu undi. అది నిత్యము. గంధజ్ఞానం ఉంది, వస్తుంది పోతుంది. రూపజ్ఞానం వస్తుంది పోతుంది. ఇవన్నీ ఈ భేద జ్ఞానాలన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి. ద ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఈవెన్ ఇన్ స్లీప్ ఎ జనరల్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఈజ్ దేర్. స్లీప్లో కూడా జనరల్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఉంది. మీరు స్లీప్ డిస్టర్బ్ అయిందనుకోండి, అలారం మోగుతుంది. అలారం మోగినప్పుడు యూ కట్ ఇట్ ఆఫ్ and again you want to go back to sleep. Naage pro allowed untundi, alarm avutundi, therefore there is a conflict. Lechi panulu cheyalsindi eppudu alla pending lo untayi. Then the mind says, I don't want to be dissociated from the general sense of well being. There is a general sense of well being. Meer aalochinchukondi, nidra levadaniki meeku manasu oppadu. Evadi aa nidra lo unna saundaryam evadi saukshyam evadi ante you cannot explain it. But it is a sense of well-being, that wellness. The American term is wellness. ఇక్కడ ఇండియాలో వాళ్ళు బ్రిటిషర్స్ అనరు వెల్నెస్ అని, అలా అనరు, అమెరికాలో అంటారు అలాగా. సో దట్ వెల్నెస్ అన్నది, ద సెన్స్ ఆఫ్ వెల్నెస్,
ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఇట్ ఈస్ దేర్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యూ అండ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈవెన్ ఇన్ స్లీప్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఈస్ దేర్. అండ్ గంధజ్ఞానం ఎప్పుడుంది? అయాం అని ఉన్న తర్వాతనే గంధజ్ఞానం వచ్చింది, రూపజ్ఞానం వచ్చింది, ఏ జ్ఞానం వచ్చినా కూడా. కాబట్టి దట్ ఆత్మ జ్యోతిస్సు, ఆ చైతన్యము, దట్ ఈజ్ అస్తి సతి, అది ఉన్నప్పుడు నిత్యంగా ఉంటున్నది. సపోజ్ బర్త్, సపోజ్ ద చైల్డ్ ఈజ్ దేర్ ఇన్ ది మదర్స్ వూంబ్, ద చైల్డ్ ఇట్ ఈజ్ ఎండౌడ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. అలా చెప్పారు సైకాలజిస్టులు, ప్రీ నేటల్ సైకాలజిస్ట్లు అని. ఇలాంటి సైకాలజిస్ట్ డాక్టర్ కూడా సైకాలజిస్ట్ స్టడీ చేసి వాళ్ళు లేకపోలేదు. సో ఏదో పేరు పెట్టుకుని జీవిక, ఏదో పేరు, ఏదో జీవిక, ఉద్యోగం చేయడానికి ఓ పేరు ఉండాలండి. ఆ వర్క్ చేస్తూ ఉన్నాడు. నేను అమెరికన్ హాస్పిటల్స్, ఈ మధ్యన అమెరికన్ హాస్పిటల్ సిస్టమ్ని బాగా త్వరగా పరిశీలించి పరిశీలించే అవకాశం ఒకటి దొరికింది. అదంతా చూసిన తర్వాత నాకు కలిగిన భావం ఏమిటంటే పెద్ద నిరుత్సాహం కలిగింది. నాకు నిరుత్సాహం కలిగినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇస్ ఇట్ సంథింగ్ రాంగ్ విత్ మై యాటిట్యూడ్, విత్ మై థింకింగ్, ఆర్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ రైట్ అని డౌట్ వచ్చింది. డౌట్ వస్తే నేను ఎవరితో వెరిఫై చేసుకోవాలి? నా దగ్గర పాఠం చదివితో నేను వెరిఫై చేసుకోలేను కదా, వాడే నన్ను ఆ ప్రశ్న అడుగుతాడు వచ్చి. నేను ఇది అవకాశం చేసి స్వామీజీ నుండి పెట్టాను పూజ. స్వామీజీ కొంచెం స్వామీజీ నేను ఏమని అడిగానంటే, ఏమండి హాస్పిటల్లో దే ట్రై టు మానిటర్ కంట్రోల్ గైడ్ అండ్ డైరెక్ట్ ఎవ్రీ మైన్యూటెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ఈజ్ ఇట్ డిజైరబుల్ అని అడిగాను. అని అడిగితే ఆయన అన్నారు, ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ అని చెప్పారు. సో ఇక్కడ ఒక ట్యూబ్, ఒక ఎలక్ట్రోడు, ఇక్కడ ఎలక్ట్రోడు అలాగే గమ్ము పెట్టి అతికించేసి ఓ మానిటర్ అక్కడ పెట్టి వీడు ఇలా కూర్చొని ఉంటాడు, ఆ మానిటర్లో ఒకటి చూస్తూ ఉంటాడు. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈజ్? ఈజ్ ఇట్ నెసెసరీ? మేబీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మేబీ నెసెసరీ, బట్ వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ రోజు ఒకసారి చూస్తే చాలదు బీపీ. ఈ లోపల మారిపోతుందంటే ఎలాగే మారిచేయాలి, దాన్ని మారకుండా ఎవడ ఆపగలడు? రోజు ఒకసారి చూస్తే చాలు. ఆక్సిజన్ లెవెల్ ఎంత బ్లడ్లో ఎంతో ఉంటాయా మనిషి? ఆక్సిజన్ లెవెల్ ఎంత మళ్ళీ మెషీనా? వాడు అంటాడు 95 దాటితే ఆక్సిజన్ లెవెల్, ఏదో యూనిట్, ఏదో ఫిజికల్ క్వాంటిటీ ఉంటుందిగా. 95 దాటితే వాడు కంఫర్టబుల్, 95 తక్కితే కంఫర్టబుల్ కాదు. దీనికోసం మెషిన్ ఉంది కదా, నీ నెంబర్ ఒకళ్ళదు, మెషిన్ ఒకళ్ళు, వాడిని అడిగితే వాడే చెప్తాడు. బాడీ ఈజ్ ది బెస్ట్ మెషిన్. సో నేను స్వామీజీని అడిగాను, స్వామీజీ ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్ విత్ బ్రీదింగ్? హీ సెడ్ యెస్. ఓవర్. వై యూ నీడ్ ఏ మెషిన్ ఫర్ దాట్? అండ్ దట్ మెషిన్ ఈజ్ కనెక్టెడ్ టు ది బ్లడ్ స్ట్రీమ్ విత్ ఎలక్ట్రోడ్ అండ్ ఆల్ ది టైమ్ ఒక 91 90 95, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి శిష్యులు దీన్ని డివోటైటిస్ అంటారు. డివోటైటిస్ ఈజ్ ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ డిసీజ్. సో వాట్ ఫర్, వై యూ నీడ్ ఇట్? వాట్ ఫర్ యూ, యూ డోంట్ నీడ్ ఇట్. సో ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ ఆల్సో దట్ కైండ్ ఆఫ్ మానిటారింగ్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ. ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్. ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చిందండి, ఏదో ఎండాస్కోపీ చేశారు, ఒక టాబ్లెట్ వేశారు. టాబ్లెట్ వేసిన గంటకు ఎండాస్కోపీ చెప్పిన రోజు గంట గంటకి ఎండాస్కోపీ చేసి రికార్డు చేసుకుంటారు. ఎందుకు అలా, ఎందుకండి? దాన్ని మొన్నటిదాకా వదిలిపెడితే అదేదో సెటిల్ అవుతుంది, మొన్నటి మళ్ళీ చూడొచ్చు. ఎనీవే, ఆల్ దిస్ ఐ సెడ్. సో నిత్యే, ఈ నిరంతర పరివర్తనశీలమునైన చేంజ్ఫుల్ మెనీ, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. కన్ను యొక్క జ్ఞానం మారిపోతుంది, శబ్దజ్ఞానం మారిపోతుంది, గంధజ్ఞానం మారిపోతుంది. ఇది చేంజ్ఫుల్ మెనీ. ఈ చేంజ్ఫుల్ మెనీ వెనుక చేంజ్లెస్ వన్, దట్ ఈస్ ది ఆత్మజ్యోతిషి. నిత్యే, అది నిత్యంగా ఉంటుంది. చేంజ్లెస్ వన్ అంటే నిత్యమే కదండి. అసంహతే, ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ దిస్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లో ఉండే ప్రతి దీపానికి, ప్రతి ఇంద్రియానికి అది ప్రకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్. లైక్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్. దో అది అన్ని కాంప్లెక్స్లో ఉండే గ్యాడ్జెట్స్ అన్నింటినీ అనుగ్రహించినప్పటికీ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ అంటే ఆ కాంప్లెక్స్ ధర్మాలు దానికి వచ్చేయాలి రావు.
ఆ కాంప్లెక్స్లోనే ఉండాలి, మరో చోట ఉండకూడదు, మరో చోట మరొకటి ఏదో ఉండాలి, ఇది ఉండకూడదు. నో, ఇట్ ఈస్ ది కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ ది హౌసెస్ అండ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్టికులర్ హౌస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ఎలక్ట్రిసిటీ. కాబట్టి అసంహతే ఆత్మజ్యోతిషి నిత్యే సర్వాంతరే. ఎలాగైతే ఎలక్ట్రిసిటీ అన్ని గృహాల లోపల ఉన్నదో, ఈ ఆత్మజ్యోతిష్ ఒకే ఒక ఆత్మజ్యోతిష్ అన్ని ప్రాణులలోనూ ఉన్నది. అది ఉండాలి సతి, అది ఉంటే భవతి. ఏమిటి భవతి? స్వవిషయ వ్యంజన సామర్థ్యం శ్రోత్రస్య భవతి. ఆత్మజ్యోతిష్ ఉన్నప్పుడు, అంటే అది లేకుండా ఉన్నప్పుడు ఉండదు అనే అభిప్రాయం కాదు, ఎప్పుడూ ఆత్మజ్యోతిష్ ఉంటుంది. సో అది అలా చెప్తారు, ఆకాశం ఉన్నప్పుడు ఇల్లు ఉంటుంది అంటే అర్థం ఏంటండి, ఆకాశం ఉన్నప్పుడు ఉంటుంది లేనప్పుడు ఉండదు అని కాదు, ఉన్నప్పుడు ఉంటుందని అంటే ఆకాశం లేనప్పుడు అంటూ అలాంటి పరిస్థితి ఉండదు. యూ కెనాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఆకాశం లేని స్థితి ఉంటుందండి, ఉండదు. ఎనీవే, ఆత్మజ్యోతిష్ ఉన్నప్పుడు భవతి శ్రోత్రేంద్రియానికి తన యొక్క విషయమైనటువంటి శబ్దాన్ని ప్రకాశింపజేసే శక్తి ఉంటుంది. నా అసతి, కాబట్టి శ్రోత్రేంద్రియము ప్రకాశింపజేస్తోంది అంటే ఆత్మజ్యోతిష్ ఉన్నట్లే. సో లేకపోతే ఆత్మజ్యోతిష్ లేకపోతే శ్రోత్రేంద్రియానికి ప్రకాశన సామర్థ్యం ఉండదు. ఈ నా అసతి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వీళ్ళు బౌద్ధులు నా లేదని అంటారు. నేను ఇది ఒక సత్యాన్ని గమనించాను బాగా దృఢంగా, బౌద్ధులు చెప్పేదానికి బుద్ధులు చెప్పిన దానికి సంబంధం లేదు, టూ డిఫరెంట్ థింగ్స్. ఏదో కొన్ని ఏరియాస్ కోయిన్సిడెన్స్ ఉంటుంది, మెయిన్ థింగ్స్లో ఆత్మ ఈశ్వర అనే అంశాల్లో బౌద్ధుల యొక్క దృష్టికోణానికి బుద్ధులు చెప్పిన దానికి చాలా చాలా తేడా ఉంది. బుద్ధుల యొక్క బోధలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి, దాంట్లో ఆత్మ చైతన్యాన్ని ఆయన దృఢంగా స్వీకరిస్తారు. He doesn't negate it. Both has negated it. So, two different things they are. అంటే ఆ ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చిందంటే, బుద్ధుడు ఈ మీనింగ్లెస్ కర్మకాండని ఖండించాడు. ఆయన కర్మకాండ అది ఒక వీడ్ కింద తయారైంది. వీడ్ తెలుసు కదా, వీడ్ అంటే కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కలు, ఇప్పుడు గులాబీ మొక్కలు ఉంటాయి, కలుపు మొక్కలు ఉంటాయి, ఏదో ఉద్యానవనంలో రెండు ఉంటాయి. మీరు ఈ కలుపు మొక్కల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు గులాబీ పువ్వు ఒకటి వస్తుంది. మీరు కలుపు మొక్కల్ని కంట్రోల్ చేయలేదనుకోండి, గులాబీ పువ్వు ఇంకా ఉండదు, అక్కడ కలుపు మొక్కలే ఉంటాయి, దాన్ని వీడ్ అంటారు. సో ఆ వీడ్ లాగా అయిపోతుంది, సెల్ఫ్ పర్ఫెక్చువేటింగ్ అయిపోతుంది. అలా అయిపోయినటువంటి స్థితిలో బుద్ధుడు ఉదయించి ఈ కర్మకాండను చాలా, ఆ కర్మకాండాన్ని రిడిక్యులస్ ఎక్స్టెన్స్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితిలో ఆయన దాన్ని ఖండించాడు. కర్మకాండని ఖండించేప్పటికీ కర్మఠులు అందరూ ఏమన్నారంటే, దేవుణ్ణి వీడు ఖండిస్తున్నాడు అని అన్నారు. ఇది ఎలాగంటే, మీరు పూజారిని ఏమిటయా అలా చేస్తావని అడిగితే, అదిగో దేవుడి దగ్గరికి వెళ్ళాడుతున్నావు నువ్వు అంటాడు. అలాగనమాట, సంథింగ్ లైక్ దాట్. కాబట్టి సో ఆత్మజ్యోతిష్ని ఆయన ఖండించలేదు, కానీ బౌద్ధులు ఖండించారు. శంకరులు ఎప్పుడు బుద్ధుల్ని ఖండించలేదు, బౌద్ధుల్నే ఖండించారు. ఎనివే, సో వాళ్ళు అసత్త అని అన్నారు. అసత్త అయితే, ఆత్మ అసత్త అయితే చెవికి ప్రకాశింపజేసే సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందయా అని నా అసతి. ఈ కారణం చేతనే శ్రోత్రస్య శ్రోత్రం అని చెప్పాల్సి వచ్చింది. శ్రోత్రము తన విషయములను, తన విషయమైన శబ్దానికి ప్రకాశింపజేయటానికి ఏ సామర్థ్యాన్ని కలిగి ఉన్నదో ఆ సామర్థ్యము ఆత్మజ్యోతిష్ యొక్క అనుగ్రహమే. ఆ స్థితిలో ఆ ఆత్మజ్యోతిష్ని శ్రోత్రస్య శ్రోత్రం అని వర్ణించటంలో అభ్యంతరం ఏముందండి? చెవికి చెవి అది ఏ అని వర్ణించటంలో అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు భర్త అని అంటారు, భర్త అంటే పోషకుడు అని అర్థం. వీరు భర్త అన్నారు అంటే వీరు భర్తనండి, కానీ భర్తకి భర్త ఇంకొకరు ఉన్నారు అని అన్నారనుకోండి, దాంతో తప్పే ఉంది. వీరు పోషకులే, దాంతో సందేహం లేదు. వీరే మనకి భోజనం అది వడ్డిస్తున్నారు, కానీ వీరి ద్వారా యథార్థమైన పోషణ చేసేటువంటి వారు మరొకరు ఉన్నారు. వీరు భర్త అంటే ఈయన ఉంటే ఇంటర్మీడియట్ కంప్యూటే, అసలు భర్త ఆయన. ఎప్పుడు కూడా షష్ఠీను ప్రథమ పడిందంటే ఆ షష్ఠీకి ఆ వచ్చేస్తుంది, భర్తు భర్త అన్నారండి. ఈయన భర్త, భర్త అంటే పోషించేవాడు, పోషక అనండి.
పోషకస్య పోషక, పోషకునికి పోషకుడు. అంటే వీడు వీడేమవుతాడు? అపోషకుడు అవుతాడు కదా. పోషక నామమాత్ర పోషకుడే అవుతాడు, యథార్థమైన పోషకుడు వీడు కాదు, ఇంకొకడు ఉంటాడు. కాబట్టి ప్రాణస్య ప్రాణ, ప్రాణానికి ప్రాణం అంటే అర్థం ఏంటి? ఇది అప్రాణం, అసలైంది అదే. శ్రోత్రస్య శ్రోత్రం అంటే ఈ దీపము, ఇది చంద్రుడి లాంటి దీపం. ఇది చంద్రుడు స్వయం ప్రకాశ దీపం కాదు, సూర్యుడే అసలైన దీపం. ఆ సూర్య దీపం కాంతి దీని మీద, చంద్రుడి మీద పడి చంద్రుడు బాగా ప్రకాశిస్తాడు. మీరు అంతరిక్షంలో వెళ్తే భూమి కూడా చంద్రుడిలాగే ప్రకాశిస్తుంది సూర్యకాంతి పడ్డం చేత. అలాగే ఆత్మ చైతన్య జ్యోతిష్ చంద్రుని యొక్క ప్రకాశం ఎలాగైతే సూర్యుడిదే అని చెప్తారో, అలాగే ఆత్మ చైతన్య జ్యోతిష్ యొక్క ప్రకాశము యొక్క అనుగ్రహము చేతనే నేటి శ్రోత్రేంద్రియం ప్రకాశిస్తోంది, స్వవిషయ వ్యంజన సమర్థము అవుతోంది. కనుక ఆత్మజ్యోతిష్ని శ్రోత్రస్య శ్రోత్రమని వర్ణించుట చక్కగా ఉన్నది. ఇత్యాది ఉపపద్యతే, మిగతావన్నీ కూడా అంతే. తర్వాత తథాచ శ్రుత్యంతరాణి, ఈ ఇదే అభిప్రాయాన్ని ఇతర శ్రుతుల్లో కూడా చక్కగా చెప్పారు, భాష మార్చి చెప్పారు. ఉపనిషత్తుల్లో కొంత పొయిట్రీ ఉంటుంది, చెప్పేటువంటి విషయాన్ని పొయిటిక్గా చెప్తారు, డల్గా చెప్పరు, పొయిటిక్గా చెప్తారు. ఇలా జర్నలిస్టిక్ లాంగ్వేజ్లో చెప్పాల్సిన అవసరం లేదు, పొయిటిక్గా చెప్పచ్చు. సో ఈవెన్ జర్నలిస్టులు కూడా ఈ మధ్యకాలంలో దాంట్లో ఏదో లేనిపోని పన్స్ని వాటిని తీస్తూ ఉంటారు, టు ఎక్స్టెంట్ దే కెన్ సమ్ స్మాల్ పొయిట్రీ. ఇప్పుడు ఈనాడు వాడు హెడ్డింగ్స్ పెట్టేప్పుడు సమ్ సెన్సేషన్ వచ్చి హెడ్డింగ్ పెడతాడు. సో అలాగనమాట, సమ్ స్మాల్ పొయిటిక్ ఎలిమెంట్ అని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అదే ఉపనిషత్ సార్ వెరీ హై క్లాస్ పొయిట్రీ. అంచేతను శ్రోత్రము వెనుక ఉండే చైతన్యము ఆత్మ అని చెప్పే బదులు శ్రోత్రము యొక్క శ్రోత్రము ఆత్మ అని చెప్పింది. దాన్ని మనం అలా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇతర శృతులలో ఇదే అభిప్రాయాన్ని ఇంకో భాషలో ప్రకటించటం అయినది. ఆత్మనైవాయం జ్యోతిషాస్తే, ఇది బృహదారణ్యకశ్యతే. అయం పురుష, ఈ మానవుడు ఉన్నాడే జీవుడు, ఆత్మనా జ్యోతిష ఏవ ఆస్తే, జీవుడు ఉన్నాడు. ఉన్నాడు అంటే తెలుసుకుంటూ ఉన్నాడనే అర్థం. తెలుసుకోవడానికి ఉండడానికి డిఫరెన్స్ ఏం లేదు, తెలుసుకోవడమే ఉండడము, ఉండడమే తెలుసుకోవడం. గంధము ఉన్నది, గంధం అంటే స్మెల్. గంధము ఉన్నది అంటే అర్థం ఏంటండి? గంధము ప్రకాశిస్తుంది. ప్రకాశించడం అంటే వెలిగిపోతుందని కాదు, తెలియబడుతుంది. అంటే గంధము ఉన్నది అంటే నేను ఉన్నాను అంటే అర్థం ఏంటండి? నేను తెలియబడుతున్నాను. జగత్తు ఉన్నది అంటే జగత్తు తెలియబడుతోంది, ఉండడము తెలియబడము ఒకటే. ఎనీవే, సో ఆత్మనైవ అయం జ్యోతిష ఆస్తే, వీడు ఉన్నాడు అంటే చూస్తున్నాడు, వింటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ జ్యోతిష్లు అరడమని జ్యోతిష్లు ఉన్నాయంటే అలా అనిపిస్తోందండి, వాస్తవంలో ఒకే ఒక జ్యోతిష్సు, అదివే ఆత్మ జ్యోతిష్సు అని ఆ విధంగా శృతి బృహదారణ్యక శృతి చెప్పింది. ఇంకొకటి, తస్య భాషా సర్వమిదం విభాతి, అది తస్య ఆత్మనః భాష ఇదం సర్వం విభాతి. ముండక శృతి, ఆత్మ యొక్క ప్రకాశము చేతనే ఈ సర్వము ప్రకాశిస్తోంది, జగత్తు ప్రకాశిస్తోంది. జగత్తు ప్రకాశిస్తోందంటే మీకు దాని అర్థం ఏంటంటే మీరు దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. జగత్తు ప్రకాశిస్తోందంటే ఇవన్నీ ఉన్నాయి, గోళ్ళు ఇల్లు వాకిళ్ళు ప్రకాశిస్తున్నాయి అనుకుంటే మీకు దాని రహస్యం బయటపడదు. జగత్తు ప్రకాశిస్తోంది అంటే అర్థం ఏంటో తెలుసిన, శబ్ద రూప రస స్పర్శ గంధములు ప్రకాశిస్తున్నాయని అర్థం, అంతే. ఇంకా అంతకంటే వేరే అర్థం ఏం లేదు దాన్ని, అంతే జగత్తు. శబ్దాలు తెలుస్తున్నాయి, రూపాలు తెలుస్తున్నాయి, రసాలు గంధాలు స్పర్శలు తెలుస్తున్నాయి, అంటే జగత్తు తెలియబడుతుంది. కాబట్టి శబ్దరూప రసస్పర్శ గంధముల యొక్క జ్ఞానాన్ని మినహాయించితే ఇంకంతకంటే వేరే జగత్తు ఏం లేదు. కాబట్టి జగత్తు ప్రకాశిస్తోంది అంటే అర్థం ఏంటండి? శబ్దరూప రసస్పర్శ గంధములు ప్రకాశించుతున్నది అంటే అర్థం ఏంటండి? శ్రోత్రేంద్రియం, నేత్రేంద్రియం, జిహ్వేంద్రియం, ఘ్రాణేంద్రియం, స్పర్శేంద్రియము ప్రకాశించుతున్నవి అంటే అర్థం ఏంటండి? ఆత్మ ప్రకాశిస్తోంది. అయిపోయిందండి. తస్య భాష సర్వమిదం విభాతి. ఇక దేవాలయానికి వెళ్తే, దేవాలయం అంటే మామూలు ఈ దేవాలయాల్లో కాదు, ఎక్కడైనా ఈ మంత్రం ఎవరు చదవనే చదువు. ఈ మంత్రం చదవాలంటే వాడు మహావిద్వాంసుడై ఉండాలి.
వాళ్ళు ఏం చేస్తారంటే ఓ అగరబత్తో ఆహారతకర్పూరం ఏదో తీసుకుని వెలిగించి తంగ నగ నగనగరస్య భాష సర్వమిధం విభాతి నగరాజు నిర్దర్శయామి అని మనం ఇందుకు తీసుకొస్తాం. దాని వెనుక ఇంత గంభీరమైన కాబట్టి ఆత్మజ్యోతి ప్రకాశించినప్పుడే ఎదుర్కొన్న ఉండే దేవుడు కూడా ప్రకాశిస్తాడు. ఈ దేవుడి ఆత్మదేవుని ఎందే విష్ణు శివ రుద్ర ఇలాంటి దేవుళ్ళందరూ ప్రకాశిస్తారండి. భక్తు భక్త పరాధీనుడు దేవ ఈశ్వరుడు. ఆ విషయంలో ఇతర భక్తులకి కంప్లైంట్ ఉండొచ్చు, ఈశ్వరుడికి కంప్లైంట్ లేదు. భాగవతంలో అక్కడ కూడా ఈశ్వరుడు కంప్లైంట్ లేదు, ఆయన ఒకే, ఆయన భక్తి పరాధీన, ఆయన ఒకే అంటాడు. ఆయన ఇతర భక్తులు నో హౌ అని ఇతర భక్తులు కోప్పటి ముందుకు వస్తారు తప్పిస్తే ఈశ్వరుడికి ఏమీ అభ్యంతరం ఏం లేదు, ఎందుకంటే ఆత్మరూపంగానే ఉన్నాడు కనుక. వస్తు సో తస్య భాష సర్వమిధం విభాతి. తర్వాత ఏన సూర్యస్తపతి తేజసేద్ధః ఇత్యాదీని ఏన తేజస ఇద్ధః సూర్యః తపతి. ఏ ఆత్మ తేజస్సు చేత ప్రకాశింపచేయబడి సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, సూర్య ప్రకాశం కూడా ఆత్మ చైతన్యం నుంచే ఆవిర్భవించినది. మీరు అలా అడిగేప్పుడు ఇక్కడి నుంచి అది ఎలా వచ్చిందని అడగకూడదు. ఇక్కడ ఇక్కడికి పరిమితమై లేదు ఆత్మ. దేహాన్ని చూపించితే మీకు ఆ ప్రశ్న సమాధానం కుదరదు. ఆత్మ అంటే ఆకాశము అంటే గ్రావిటేషనల్ ఎనర్జీ, దేని నుంచి పుట్టినదో అది ఆత్మ. వాట్ డూ యూ థింక్ ఆఫ్ సన్?